నల్గొండ జిల్లా నకిరేకల్ కోమిటిరెడ్డి వెంకటరెడ్డి డాక్టర్ చెరుకు సుధాకర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై యూత్ కాంగ్రెస్ నకిరేకల్ నియోజకవర్గ అధ్యక్షుడు గుండా జలంధర్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం నకిరేకల్ మెయిన్ సెంటర్ లో కోమిటిరెడ్డి వెంకటరెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బొంబాయి శ్రీను మరియు యూత్ కాంగ్రెస్ మహిళలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సుధాకర్ సార్ గారికి క్షమాదానం చెప్పాలి, చెప్పబోతే ఇన్నే ధర్నా చేస్తాం ఆయన మీద. ఇలా పార్టీలో ఉంటుకుంటూ పార్టీని సర్వనాశనం చేస్తున్నాడు. ముఖ్యంగా నగరకల్ నియోజకవర్గంలో మన మెంబర్షిప్ ల ప్రోగ్రామ్ మాత్రము దారుణంగా ఉంది. కొండేటి మల్లయ్య గారి ఆధ్వర్యంలో మేము 13,000 మెంబర్షిప్లు చేసినాము. మేము చేసిన మెంబర్షిప్లకి వాళ్ళు పోయి అమౌంట్ కట్టారు. మన జరిగిన మునుగోడు ఉప ఎన్నికలలో కోమరెడ్డి వెంకరెడ్డి మండల పార్టీ అధ్యక్షులు ఇప్పించారు. వాళ్ళందరూ బీజేపీకి ప్రచారం చేశారు. కోమరెడ్డి గారు వెంకరెడ్డి గారు పార్టీలో ఉంటే పార్టీకి పట్టిన చనిపోతుంది, పార్టీ నుంచి పోతే ఆయన పార్టీలో ఎన్ని రోజులు ఉంటే అంత నష్టపోతుంది. కాబట్టి అధిష్టానానికి యూత్ కాంగ్రెస్ తరఫున విజ్ఞప్తి చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ నుంచి కోమరెడ్డి వెంకరెడ్డి సస్పెండ్ చేయాలి. వెంకరెడ్డి గారు కూడా ఎంత తొందరగా క్షమాపణ చెప్తే అంత మంచిది. లేకుంటే మాత్రం బీసీలు రెడ్డీలు ఎస్సీలు అందరూ చెరుకు సుధాకర్ గారి మీద తగిన నువ్వు అన్న మాటలకు చాలా బాధతో ఉన్నారు. ఏ క్షణాన్ని ఎక్కడ దాడి చేసేది కూడా తెలియదు. కాబట్టి ఇమ్మీడియట్గా నువ్వు క్షమాపణ చెప్పవలసిందిగా డిమాండ్ చేస్తున్నావు. డాక్టర్ చెరుకు సుధాకర్ పిసిసి ఉపాధ్యక్షులు మీద ఎంపీ గారు, మా ఎంపీ గారు, మా దైవ సామాన్యులైన మా ఎంపీ గారు ఇంతకుముందు అనుకున్నాం, దైవ సామాన్యులు గారిగా ఇక దైవం అయిపోయినాం. ఇలా ఒక మేము ఓట్లు వేస్తే, మేము మీకు దయ తలిస్తే గెలిచిన వ్యక్తివు నువ్వు. ఈరోజు పిసిసిఐ అధ్యక్షుడైన ఉపాధ్యక్షుడైన వెంకరెడ్డి గారి విమర్శించిన ఎంతవరకు సమంజసం కాట కూడా వీడియో ఉన్నది. ఆ దళిత బోధన అందరం కలిసి వ్యవహారం చేసినాం. ఈరోజు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేస్తున్నాం. మా అధ్యక్షుడు గుండా జలరెడ్డి గారు, మా ప్రేమితుడు జిల్లా సంపద్ గారు అందరం కలిసి మహిళలు మొత్తం అన్న దయచేసి వెంకరెడ్డి అనే ఎంపీ వ్యక్తి చెరుకు సుధాకర్ మీద అనరాని మాటలు చెప్పరాని మాటలు అనటం అనేది చాలా దుర్మార్గం. దానికి వెంటనే క్షమాపణ చెప్పాలి. దయాకర్ ఒక్క మాట అన్నందుకే రేవంత్ రెడ్డి తోటి, దయాకర్ రెడ్డి తోటి కూడా, దయాకర్ తోటి అద్దంకి దయాకర్ తోటి కూడా క్షమాపణ చెప్పించుకున్నావు. నువ్వు అటువంటి 100 తప్పులు చేసినా కూడా ఎందుకు అధిష్టానం నిన్ను వెనక ముందు ఆలోచిస్తుంది? తక్షణం నీ మీద చర్య తీసుకోవాలని ఐఏసీసీని మేము కోరుతున్నాం. మరి నీ యొక్క దుర్మారానికి ఎప్పుడు కాంగ్రెస్కి అంటిగానే మాట్లాడుతున్నావు. బీసీలు అంటే నీకు గిట్టదు, నీకు ఏ తిరిగి మీ పటేల్ రెడ్డి కావాలి. నిన్న కోమరెడ్డి వెంకరెడ్డి గారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఈరోజు కూడా అతను ప్రత్యాదప్పబడి క్షమాపణ చెప్తాను అనుకున్నాం. కానీ ఈరోజు ప్రెస్ మీట చూస్తే తనకు అనుకూలంగా, అంటే నేను ఏదో నేను అనుకోకుండా మాటని అంటున్నావు. కోమరెడ్డి వెంకరెడ్డి ఇప్పటికైనా కూడా నీకు బల్బు అనగాలంటే ఖచ్చితంగా ఇప్పటికీ చెరుకు సుధాకర్ గారికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి, వారి యొక్క కుమారుడు చెరుకు సుభాష్ గారికి చెప్పాలి. ఈరోజు నేను అడుగుతున్నాను పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారికి, అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఈరోజు మీ యొక్క సొంత పార్టీలో ఉన్నటువంటి చెరుకు సుధాకర్ గౌడ్ని, ఈరోజు ఉన్నటువంటి మీ యొక్క స్థానిక ఎంపీ భువనగిరి ఎంపీ మన వెంకరెడ్డి గారు మాట్లాడిన చంపుతా మీ హాస్పిటల్ ధ్వంసం చేస్తే అంటే కూడా